నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. కోవిడ్ 19 వ్యాక్సిన్ రేపటి నుండి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుందన్నారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస శ్రీరామ్. సీనియర్ సిటిజన్లు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పేరు నమోదు చేయించుకుని మొదటి డోసును వేసుకోవాలని సూచించారు. సుల్తానాబాద్ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం. రేపు మన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్స్ అంటే పెద్ద మనుషులకు 60 సంవత్సరాలు పైబడిన పెద్ద మనుషులకు మరియు అంతకంటే తక్కువ వయసున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కోవిడ్ టీకా కార్యక్రమం జరగబోతుంది. ఇది పూర్తిగా ఉచితం. ఇందులో భాగంగా ఇంతకు ముందే ఎవరైనా కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్లకు వెంటనే ఇవ్వబడుతుంది. కోవిడ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డు తీసుకొని వస్తే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడను. సో ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా మనవి. హోల్సేల్ కూరగాయల వ్యాపారులు ఉదయం నుండి సాయంత్రం వరకు రిటైల్ వ్యాపారులకు లాగా అమ్మడంతో రిటైల్ కూరగాయల వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడంతో చివరకు మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన ధర్నా చేపట్టారు. సుల్తానాబాద్ కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులు రిటైల్ అమ్మకాలు చేయడం వల్ల చిరు కూరగాయల వ్యాపారులకు వ్యాపారం సాగక చాలా నష్టపోతున్నామని, కూరగాయలు అమ్మితేనే పూట గడిచే పరిస్థితి ఉన్న చిరు కూరగాయల వ్యాపారులు హోల్సేల్ వ్యాపారులకు ఎన్నిసార్లు చెప్పినా హోల్సేల్ వ్యాపారులు రాకపోగా కొంతమంది పాటిస్తున్నా, మరికొంతమంది హోల్సేల్ వ్యాపారులు నిబంధనలు పాటించక ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మకాలు చేపట్టడంతో వారి వల్ల దాదాపు 120 మంది చిరు కూరగాయల వ్యాపారులకు వ్యాపారం సాగక రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల అమ్ముడు పోక పాడైపోతున్నాయని అంటున్నారు. హోల్సేల్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. వరకు అమ్ముకొని బంద్ చేయాలని అనుకున్నాం. వాళ్ళు చిల్లర అమ్ముతారు, మళ్ళీ ఒప్పందంకు కరెక్ట్ లేరు, మళ్ళీ రిటైల్ అమ్ముతారు. వాళ్ళ దగ్గర కొని వీళ్ళు అమ్ముకునేటోళ్ళకు బాగా నష్టం చేస్తారు. హోల్సేలు 5 ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొని వీళ్ళు అమ్ముకునే దగ్గర కూరగాయలు గిరాకుల్లోకి 20 రూపాయల కిలో పోతారు. 50 కిలోలు తీసుకున్న గది 20 ఇస్తారు. మరి వీళ్ళు డబ్బులు ఎడికెళ్ళి తెచ్చి కడతారు. రిటైల్ అమ్ముడు బంద్ చేయాలి. హోల్సేల్ షాపులు హోల్సేల్ పోసుకొని 10 బంద్ చేసి ఇంటికి పోవాలి. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అమ్మితే ఆ పులపాలు అవుతారు. వీళ్ళు కట్టలేకపోతారు డబ్బులు, మిగిలిన మాలంతా వారబోతారు. వాళ్ళు ఎడికెళ్ళి తెచ్చుకున్నాం, ఒప్పందం రాయించుకున్నాం, 2 రోజులు అగ్రి అయ్యారు, ఆ తర్వాత ఉల్లంఘించారు. 5 దుకాన్లు ఉన్నాయి, 3 బంద్ చేస్తారు, 3 బంద్ చేసుకుని వాళ్ళు పోతారు. ఈ 2 దుకాన్లు పొద్దు పొద్దుర్రగా ఉన్నాయి, అన్ని అమ్ముతారు. మొత్తం బత్తాల కొద్ది మాకు వేసినట్టే అమ్ముతే ఇదేందంటే వాళ్ళే బాడబడి తిడతారు. మీరు 10 లీటర్ పోసి బంద్ చేయాలి. అమ్మ మీరు అమ్మపోతే నీ దగ్గర మాలు కొనుక్కొని మేము అమ్ముకుని మాకు 10 దొరుకుతాయి. ఉన్నా నీకే దొరకబట్టే పొదుపు పొదర్రాక, మేము ఎట్లా కడతాం నీకు పైసలు? ఇప్పటికి 20 రోజుల పాటు చెప్తాను, వాళ్ళు బంద్ చేస్తలేరు. వాళ్ళు అదే అమ్ముతారు. ఇటలు క్వింటల్ కొంటే 20 రూపాయలే, కిలో కొన్నా 20 రూపాయలే. మాకు క్వింటల్ ఎత్తారు 20 రూపాయల ధర. వాళ్ళకి కిలో కొంటారు కస్టమర్లు వస్తే వాళ్ళకి 20 రూపాయలు తీసుకుంటారు. మేము ఎంత మొత్తుకున్నా కానీ మా మొర ఎవరు కూడా ఆలకించలేరు. మా బాధలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఒకటి మాకు కావాల్సింది, హోల్సేల్ బంద్ చేయాలి. ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలన్నారు ఆ సంఘం కార్యనిర్వహణ కన్వీనర్ అజయ్ పాల్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపురం మండల కేంద్రంలో ఈ నెల 7న రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో రెడ్ల రణబీరి హైదరాబాద్లో గుండ్లపోచమ్మ వద్ద నిర్వహించే సమావేశానికి రెడ్లు అధిక సంఖ్యలో రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద రెడ్ల విద్యార్థుల కోసం ప్రభుత్వం 10 కోట్లు విడుదల చేసి వెంటనే హాస్టల్ నిర్మించాలని, నియోజకవర్గానికి ఓసీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, ఎంపీడీసీ గూడెపు జనార్దన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భూ సదాశివారెడ్డి, సంఘం నాయకులు కేతిపల్లి నరసింహారెడ్డి, గిట్ల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనాడు పెద్దపల్లి జిల్లాలో మరి శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి రెడ్డి నాయకులతో మేము ఇలా వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. అంటే గతంలో
అనేక ఉద్యమాలు చేశాం. రెడ్డి గర్జన కానీ, రెడ్డి మహాగర్జన కానీ, రెడ్డి పోరయాత్ర, రెడ్డి పారయాత్ర, మరి కాకతీయ రెడ్ల శంకారం, కరీంనగర్ కదనబేరితో అనేక రెడ్డి పేద రెడ్డి అసల గురించి గురించి కొట్లాడి కొన్ని డిమాండ్లను నెరవేర్చుకున్నాం. కానీ గత ప్రభుత్వం 2018 మేనిఫెస్టోలో పెట్టింది, కొన్ని హామీలు ఇచ్చింది. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, చట్టబద్ధత కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల నిధులు కేటాయిస్తానన్నది. ఇంకా అయినటువంటి అన్నదాత రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె, ప్రతి రాష్ట్రం, ప్రతి మండలం అభివృద్ధి అయిందంటే రెడ్డి బిడ్డ వలనే. చేయి చాచేవాడు రెడ్డి కాదు. ఈ అన్నము, అన్నాన్ని, ఆహారాన్ని అందించి అన్నదాతగా కృషి చేసి తన జీవితాన్ని భూమికి అంకితం చేసినటువంటి వాటి రెడ్డిలు, రెడ్డి కులస్తులు ఈరోజు పేదరికంలో మునిగిపోతూ ఉన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగా చేసి ఓట్లు దాడుకున్న తర్వాత రెడ్డిలకు, ఈ అన్నదాతలకు 60,000 దాటిన తర్వాత 5,000 పెన్షన్ ఇస్తానని ఎగవేసినటువంటి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి రేపు రెడ్డి పోరయాత్ర జరగడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మన మండలంలోని రెడ్డిలందరూ ఐక్యవేదికకు రావాలని, వేదిక ఐక్యం చేయడం కోసం మార్చి 7న హైదరాబాద్లో తలపెట్టినటువంటి ఈ రెడ్ల రణబేరిని విజయవంతం చేయాలని ఈ మండల రెడ్లనందరినీ మేము కోరుతున్నాం. ఈ ప్రతి ఒక్కరూ స్వతహాగా మనం ఇంకొకరిని ఆశించకుండా మనం అందరం కలిసి అందరం ఇప్పుడు మన రెడ్లకు సంబంధించిన హక్కులను సాధించడం కోసం గవర్నమెంట్ను ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఉంది కనుక దాన్ని 100% వినియోగం కోసం, అదే కాకుండా ఈ వీటిని ఎక్కడనైతే మనకు అవసరాలు ఉంటాయో అటువంటి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, రైతులకు 50 సంవత్సరాలకు నిండంగానే మనకు పింఛను రావాలి. ఒక్కొక్క రైతు దేశానికి అన్నం పెడుతున్నారు, అది రెడ్లతోటే సాధ్యం మెయిన్గా. కావున రైతులకు కూడా 50 సంవత్సరాలు నిండంగానే పింఛను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం. తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదన్నారు ఎంపీపీ. పెద్దపల్లి జిల్లా ఓదల మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి చెక్లను ఎంపీపీ కునారపు రేణుకాదేవి అందించారు. అనంతరం మాట్లాడుతూ కాయకష్టం చేసుకుని జీవనం సాగించుకుని బడుగు బలహీన వర్గాల ప్రజల్లో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆనందం వెలువరిస్తుందని అన్నారు. పేద కుటుంబంలో ఆడపిల్ల పెళ్లికి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ద్వారా 116 రూపాయలు అందిస్తూ పేద కుటుంబానికి భరోసా ఇస్తున్నారని అన్నారు. పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, తెరాస ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీఓ సత్తయ్య, వైస్ ఎంపీపీ కుమార్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆర్ రాజిరెడ్డి, ఓదర మాజీ సర్పంచ్ అక్లం మహేందర్, ఆర్ఐ వినయ్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ పోతుగంటి రాజు, మాట్లా రవి తదితరులు పాల్గొన్నారు. పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో తెలుసుకొని ఏదింటి ఆడబిడ్డకు ఎంతో కొంత తన వంతు సహాయంగా ఒక భరోసా ఇచ్చినట్టు ఉండాలని మరి మన కేసీఆర్ గారు ఆలోచించి మరి మన పేదలకు 116 ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఒక పెళ్లి చేయాలంటే చాలా బాధగా ఉంటుంది, ఎన్నో ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక బంధువుగా, మనకు తోబుట్టుగా మరి ఉండి మనకు 116 రూపాయలు ఇస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మన పెద్దపల్లి శాసనసభ్యులు కూడా మరి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి వెంటనే పెండింగ్ లేకుండా మరి తన ఆఫీస్లోని సంతకం పెట్టి కూడా మరి ప్రజలకి పంపడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారికి కూడా ఇంత సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ నిజంగా చెప్పాలంటే ఒక మహిళ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళేది కాదు, ఈ రోజు బయటికి వస్తుంది అని అంటే దానికి కారణం మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని మనం గర్వించదగ్గదే ఇది. మరి అందరూ ఆలోచించాలి, ఒక మహిళ ఇంట్లో నుండి బయటకు వెళ్ళేది కాదు. ఇప్పుడు మాత్రము అన్ని విధాలుగా ఎక్కడ ఇప్పుడు నేను ఇక్కడ
దానికి మరి మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మహిళలకు 50% సమానంగా పురుషులకు ఎంతో మహిళలకు కూడా సమాన హక్కు కల్పించిందో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.